హాయ్, మన హెచ్ఎన్బిసి ఛానల్లో మరో ముఖ్యమైన అతిథితో మీ ముందుకు వచ్చేసాను. ఎవరు ఈ ముఖ్యమైన అతిథి అనుకుంటున్నారా? ఎస్, అదేనండి, మన రాజధాని మంగళగిరిలో డియర్ సినీ స్టూడియోస్ అండ్ అవుట్డోర్ యూనిట్ అధినేత మన సాయి గారితో సరదా సరదా చిట్ చాట్. నమస్తే సాయి గారు. నమస్తే. డియర్ సినీ స్టూడియోస్ ఎప్పుడు స్థాపించారు? 2020 March 9 ఓపెన్ చేశారు. ఈ స్టూడియోని ఎందుకు స్థాపించాలనిపించింది? అంటే ఇక్కడ లోకల్గా ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ని డెవలప్ చేయాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనే సదుద్దేశంతో ఈ స్టూడియోని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఓకే, మీరు కొత్తగా స్టూడియో స్థాపించారు కదా, ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ చేస్తున్నారా, చేశారా? మేము ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్ చేసామండి. మా స్టూడియో తరఫున ఈ మధ్యనే లవ్ ట్యాక్సీ అనే మూవీ చేసాం ప్రాజెక్టు. అది మా సొంత ప్రాజెక్టు. అది ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఇంకా చేయాల్సిన ప్రాజెక్టులు రేపు ఉగాది నుండి ప్రారంభం అవుతున్నాయి. వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి మా స్టూడియో తరఫున, మూవీస్ కూడా ఉన్నాయి, స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీ స్టూడియో తరఫున ఏమైనా సొంత బ్యానర్ ఉన్నాయా? ఉన్నాయండి, డిఆర్ కంబైన్స్ అండ్ శ్రీ విజయ గణపతి మూవీ మేకర్స్ అనే బ్యానర్లు రెండు మా సొంత స్టూడియో తరఫున మూవ్ చేస్తున్నామండి. రెండు బ్యానర్లు ఉన్నాయి మావి. కొన్ని బ్యానర్స్కి సొంత హీరోలు ఉన్నారు కదా, అలాగే మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉన్నారా? మా బ్యానర్స్ తరఫున మా పాపోళ్ళు ఉన్నారండి, వాళ్ళు హీరోయిన్గా చేస్తున్నారు. మా బాబు కూడా ఆర్టిస్టే, అతను చేస్తున్నాడు క్యారెక్టర్స్. ప్రస్తుతానికి వాడు కూడా డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. డైరెక్టర్గా ప్రమోట్ అవ్వడానికి ఇంకో 2 సంవత్సరాలు జూనియర్గా చేపించి అసిస్టెంట్ డైరెక్టర్గా చేపించి తర్వాత 2 ఇయర్స్, ఆఫ్టర్ 2 ఇయర్స్ డైరెక్షన్ ఫీల్డ్లో దింపుతాం. మొత్తం ఫ్యామిలీకి సపోర్ట్గా బాగా నిలబడ్డారు. మీరు స్టూడియో స్థాపించారు కదా, లోకల్లో చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తారా? పూర్తిగా అందరికీ సపోర్ట్ చేస్తామండి. ఓకే సార్, చూసారు కదా మరి సాయి గారు తన మాటల్లో ఎంతో మందికి అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అది కూడా మన రాజధానిలో. సో ఎవరైనా సరే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా సరే మన స్టూడియోకి వచ్చి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మాకు సపోర్ట్గా నిలబడినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూస్తున్నారుగా ఎంతో మంది టాలెంటర్స్ మన హెచ్ఎన్బిసి ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలాగే మన లోకల్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా హెచ్ఎన్బిసి ఛానల్ సంప్రదించండి, విజయవాడలో మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ టాలెంట్ని నిరూపించుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ గాయస్. మా హెచ్ఎన్బిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, మన హెచ్ఎన్బిసి ఛానల్లో మరో ముఖ్యమైన అతిథితో మీ ముందుకు వచ్చేసాను. ఎవరు ఈ ముఖ్యమైన అతిథి అనుకుంటున్నారా? ఎస్, అదేనండి, మన రాజధాని మంగళగిరిలో డియర్ సినీ స్టూడియోస్ అండ్ అవుట్డోర్ యూనిట్ అధినేత మన సాయి గారితో సరదా సరదా చిట్ చాట్. నమస్తే సాయి గారు. నమస్తే. డియర్ సినీ స్టూడియోస్ ఎప్పుడు స్థాపించారు? 2020 March 9 ఓపెన్ చేశారు. ఈ స్టూడియోని ఎందుకు స్థాపించాలనిపించింది? అంటే ఇక్కడ లోకల్గా ఉన్న టాలెంటెడ్ పర్సన్స్ని డెవలప్ చేయాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అనే సదుద్దేశంతో ఈ స్టూడియోని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఓకే, మీరు కొత్తగా స్టూడియో స్థాపించారు కదా, ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ మూవీస్ చేస్తున్నారా, చేశారా? మేము ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్ చేసామండి. మా స్టూడియో తరఫున ఈ మధ్యనే లవ్ ట్యాక్సీ అనే మూవీ చేసాం ప్రాజెక్టు. అది మా సొంత ప్రాజెక్టు. అది ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఇంకా చేయాల్సిన ప్రాజెక్టులు రేపు ఉగాది నుండి ప్రారంభం అవుతున్నాయి. వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి మా స్టూడియో తరఫున, మూవీస్ కూడా ఉన్నాయి, స్టార్ట్ అవ్వబోతున్నాయి. మీ స్టూడియో తరఫున ఏమైనా సొంత బ్యానర్ ఉన్నాయా? ఉన్నాయండి, డిఆర్ కంబైన్స్ అండ్ శ్రీ విజయ గణపతి మూవీ మేకర్స్ అనే బ్యానర్లు రెండు మా సొంత స్టూడియో తరఫున మూవ్ చేస్తున్నామండి. రెండు బ్యానర్లు ఉన్నాయి మావి. కొన్ని బ్యానర్స్కి సొంత హీరోలు ఉన్నారు కదా, అలాగే మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉన్నారా?
మా బ్యానర్స్ తరపున మా పాపోళ్ళు ఉన్నారండి, వాళ్ళు హీరోయిన్గా చేస్తున్నారు. మా బాబు కూడా ఆర్టిస్టే, అతను చేస్తున్నాడు క్యారెక్టర్స్. ప్రస్తుతానికి వాడు కూడా డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. డైరెక్టర్గా ప్రమోట్ అవ్వడానికి ఇంకో 2 సంవత్సరాలు జూనియర్గా చేపించి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేపించి, తర్వాత 2 ఇయర్స్, ఆఫ్టర్ 2 ఇయర్స్ డైరెక్షన్ ఫీల్డ్లో దింపుతాం. మొత్తం ఫ్యామిలీకి సపోర్ట్గా బాగా నిలబడ్డారు. మీరు స్టూడియో స్థాపించారు కదా, లోకల్లో చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తారా? పూర్తిగా అందరికీ సపోర్ట్ చేస్తామండి. ఓకే సార్, చూసారు కదా మరి సాయి గారు తన మాటల్లో ఎంతో మందికి అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అది కూడా మన రాజధానిలో. సో ఎవరైనా సరే టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా సరే మన స్టూడియోకి వచ్చి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నీ వాల్యుబుల్ టైంని కేటాయించి మాకు సపోర్ట్గా నిలబడినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూస్తున్నారుగా ఎంతో మంది టాలెంటర్స్ మన HNBC ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలాగే మన లోకల్ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా HNBC ఛానల్ సంప్రదించండి, విజయవాడలో మీకు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ టాలెంట్ని నిరూపించుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ గాయస్. మా HNBC ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.